అవకాశాలు ఇటుగా జరుగుతూ ఉంటాయి. దానికి పెనాల్టీలు వేస్తారు, డబ్బులు కడతాం. అంతేగాని అసలు రాజకీయ పార్టీయే ఉండకూడదు. అంత భయం ఎందుకు సార్? వైఎస్ఆర్సీపీ అంటే లేదా రాజకీయ పార్టీలు అంటేనే భయపడేవాళ్ళు. రాజకీయాలు ఏం చేస్తారంటున్నా, రైట్ అధికారంలో ఉండగానే సరికాదు కదా. రైట్ రవికిరణ్ గారు, సాయి గారు ముందుగా మీకు టోటి ప్యానలిస్ట్కి న్యూస్ బెంచ్ అందరికీ శుభ సాయంత్రం అండి. మీ ఫస్ట్ పాయింట్ మీరు అన్నది ప్రభుత్వ భూముల్లో రాజకీయ పార్టీలు వారి యొక్క భవనాలను నిర్మించుకోవచ్చా అన్నారు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది జీవో 8 నెంబర్ 800 చెప్తున్నారు మాదిరెడ్డి వారు, అది కాదు, అది జీవో నెంబర్ 340. అది 21 జూలై 2016 ఇచ్చారు జీవో నెంబర్ 340. అది ఇచ్చినప్పుడు దానిలో ఇందాక చెప్పారు డీటెయిల్స్ మన శాంతిప్రసాద్ గారు, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంది, ప్రయాణం 1000 రూపాయలు అని చెప్పేసి ఎకరానికి అని దాంట్లో ఉంది. అది వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాలో మాకు ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ దగ్గరే జడ్పీ జిల్లా పరిషత్ యొక్క భూమి ఉంది, 2000 గజాలు, అది వాళ్ళు కేటాయించుకున్నారు. అప్పుడు నేను కాకినాడ నగర అధ్యక్షుడు, అండి ఇదైతే బాగుంది కదా, మనకి పార్టీ కార్యాలయం లేదు, సో మనం కూడా జీవో ప్రకారం అప్లై చేసుకుంటే మనకు కూడా ఎన్నో వాళ్ళు నిబంధనల ప్రకారం ఎన్నో గజాలు అన్నారు ఇస్తారు కదా, దాంట్లో తగ్గ మనం బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పి నేను కూడా కలెక్టరేట్ అప్లై చేసి పార్టీ తరఫున మాకు పార్టీ జిల్లా పార్టీ కేటాయించింది. ఆ కాపీ నేను రాష్ట్ర పార్టీకి పంపాను. అప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి జాతీయ పార్టీ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది, భారతీయ జనతా పార్టీ విధాన పరంగా వారి యొక్క పార్టీ కార్యాలయాలకి రాష్ట్రం గాని జిల్లా గాని మండల గాని ఎక్కడైనా సరే సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి తీసుకుంటాక వీల్లేదు, ఇది మా నిబంధన, ఇది మా విధానం, ఎక్కడన్నా సరే ఏదన్నా చేయాల్సి వస్తే ప్రైవేట్ గా మనం కొనుక్కొని సేల్ లీడ్ రాసుకొని దానికి బిల్డింగ్ కమిటీ అని పెట్టారు. ఆ బిల్డింగ్ కమిటీ వాళ్ళు చూసి ఆ ల్యాండ్ చూసి ల్యాండ్ లీగల్ డాక్యుమెంట్ అన్ని పంపించి లీగల్ స్క్రూటీ చేయించి అన్ని పక్కాగా ఉంది అనుకుంటే అప్పుడు సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకుని కొనుక్కుంటారు చిన్నదో పెద్ద. అలా కొనుక్కున్నాక దానికి ప్లాన్ ప్రిపేర్ చేసి బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ మొత్తం తీసుకుని ఆ అప్రూవల్ మొత్తం కేంద్ర పార్టీకి పంపితే కేంద్ర పార్టీ అప్పుడు ఓకే అని దానికి నిధులు కూడా ఇవ్వటం జరుగుతుంది. కిందగా లోకల్ గా కూడా మేము కూడా సర్దుకుంటాం, కలిసి కూలప్ చేసుకుని కలిసి కట్టుకున్నాం. అలా 2016 తర్వాత రాష్ట్రంలో మేము శ్రీకాకుళం కానీ విజయనగరం అలాగే రాజమండ్రి గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నేను ఆ ప్రారంభోత్సవాన్ని వెళ్ళాను, గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కన్నా గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు జరిగింది. సో ఇలా కొన్ని జిల్లాలు మేము కట్టుకున్నాం. సో మేము ఎక్కడ ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా తీసుకుంది లేదు భారతీయ జనతా పార్టీ విధానం అది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వైసీపీ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పుడు వాళ్ళు ఎద్దేవో చేశారు, ఇదేంటి ఎకరం